రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ అయితేనే సంక్షేమ అభివృద్ధి పాలన సాధ్యమవుతుందని సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ఎంపీ రంగయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అన్నారు. అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్కు జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి మాట్లాడుతూ, ఇంటింటా విస్తృతంగా ప్రచారం చేయడంలో గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. జగనన్న కుల మత పార్టీలు చూడకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందిస్తున్నారన్నారు. సింగనమల నియోజకవర్గం ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. నీళ్లు అడిగినందుకు తన మీద, నాయకుల మీద అప్పట్లో టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. జగనన్న పాలనలో ఎవరి మీద కేసులు పెట్టలేదన్నారు. కానీ నమ్మకంతో గెలిపించిన ప్రజలకు నియోజకవర్గంలో సాగు, తాగునీరుకు ఇబ్బంది లేకుండా చేశామన్నారు. ఎన్నో ఏళ్లుగా నెరవేరని సింగనమల చెరువును లోకలైజేషన్ చేయించామన్నారు. గతంలో టీడీపీ అందించిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందలేదు కాబట్టే ప్రజలకు వారి మీద నమ్మకం కోల్పోయి గద్దె దింపారన్నారు. మరి ఈరోజు సింగనమల నియోజకవర్గంలో జగనన్నే మన రాష్ట్రానికి ఎందుకు కావాలి కార్యక్రమంలో భాగంగా మన నాయకులు, కార్యకర్తలు, అలాగే వాలంటీర్స్, సచివాలయ గృహసారథులు, సచివాలయ కన్వీనర్లు అందరితో కూడా మనం కలవడం జరిగింది. అయితే ఈరోజు వాళ్ళందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. మరి కార్యక్రమం ఎలా చేయాలి అని ఒక వీడియో రూపంలో కూడా చూపించడం జరిగింది. ముఖ్యంగా మన వాలంటీర్స్ కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అలాగే ఈరోజు గృహసారథులు కావచ్చు, సచివాలయ కన్వీనర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తాయా, ఇంతకన్నా ఎక్కువ మెజారిటీతో, ఎందుకంటే ముందు మనకి మన నియోజకవర్గంలో ముందు ఈ వాలంటీర్స్ కావచ్చు, మన రాష్ట్రంలోనే ఈ వాలంటీర్ సిస్టమ్ అనేది లేదు. మరి వాలంటీర్స్ వచ్చినందుకు మరి వాళ్ళ షేర్ కూడా వాళ్ళు కష్టపడి పనిచేసి ఇంతకన్నా ఎక్కువ మెజారిటీ తీసుకురావాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఉత్సాహంగా చూస్తూ ఉన్నారు. మరి ఫ్యూచర్లో జగనన్నని ముందు మనకి 46,000 పైచిలకు మెజారిటీ వచ్చింది మన నియోజకవర్గంలో, అంతకు మించి మెజారిటీతో గెలిపించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా ఉత్సాహంతో ఉన్నారు. మరి వాళ్ళకి ఈరోజు ఎలా దీనికోసం పనిచేయాలి నియోజకవర్గంలో అని చెప్పి మనం వాళ్ళకి వీడియో ద్వారా చూపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా దానికి చాలా సంతోషం వ్యక్తం చేశారు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పనిచేసి జగనన్నని మళ్ళీ కూడా ముఖ్యమంత్రిని చేసుకుంటాం. ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాల కోసం ఎవరి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరిని చేయి చాచవలసిన అవసరం లేదు. నేరుగా ఇంటికే మరి పెన్షన్లు తెచ్చి ఇవ్వడం కావచ్చు, తలుపు తట్టి ఇవ్వడం కావచ్చు, అలాగే డీబీటీ ద్వారా మిగతా అన్ని సంక్షేమ పథకాలు కూడా అందించడం కావచ్చు. జగనన్న చేస్తున్న మేలు ఈరోజు ఆరోగ్య సురక్ష కింద, జగనన్న ఆరోగ్య సురక్ష కింద మరి వాళ్ళ గ్రామానికి వచ్చి డాక్టర్స్ అందరూ వాళ్ళని పర్యవేక్షించడం కావచ్చు. ఇట్లాంటివన్నీ చూస్తే నిజంగా ప్రజలకి ఇంత అందుబాటులో, పేదలకి, నిరుపేదలకి, ప్రతి ఒక్కరికి ఇంత అందుబాటులో విద్యని, వైద్యని తీసుకొచ్చిన జగనన్నకి మరి వీళ్ళందరూ కూడా మళ్ళీ పట్టం కట్టాలన్న ఉద్దేశంతో పని చేస్తామని ఈరోజు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు సింగనమల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కార్యకర్తలతోనూ, అగ్రశ్రేణి నాయకులతోనూ, అలాగే ప్రజాప్రతినిధులతో మేము ఈరోజు జగనన్న ఎందుకు కావాలి ఆంధ్రప్రదేశ్కి అనే విషయం పైన మాట్లాడడం జరిగింది. మాకంటే కూడా ప్రజలకి చాలా బాగా తెలుసు ఎందుకు కావాలంటే. జగనన్న ఏ రోజు కూడా వివక్షత చూపలేదు, ఏ పార్టీల మధ్యలో కానీ, కులాల మధ్యలో కానీ, మతాల మధ్యలో కానీ ప్రజలకి అందరికి కూడా పథకాలు ఇచ్చారు. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా, ఏ నాయకుడైనా కూడా ఇంత విశాల హృదయంతో ప్రభుత్వ పథకాలన్నీ అర్హత ఉన్న వాళ్ళకి అందరికీ ఇచ్చేయండి, ఒకవేళ ఏదన్నా కారణం చేత ఎవరైనా తప్పిపోతే మళ్ళీ ఇవ్వండి అని చెప్పగలిగే నాయకుడు మాత్రం ఎవరు లేరు, ఎవ్వరూ లేరు, నేను చూడలేదు నా జీవితకాలంలో. అందువల్ల అంతే ఆ ఒక్క కారణమే కాదు, సామాజిక న్యాయం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటికీ కూడా గ్రామ సీమలే మారిపోయిన పరిస్థితి ఉంది. ఒకవేళ ఎక్కడైనా కూడా కుటుంబంలో అక్కడక్కడ విభేదాలు ఉన్నా అవి సర్దుబాటు అయితే ఖచ్చితంగా జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం. ఆయన ఒక ఫేస్ మిగతా దేశంలో కూడా, మనం ఎక్కడ తిరుగుతున్నా కూడా జగనన్నను అంత ఆదరించే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పథకాలన్నీ కూడా ఇంత గొప్పగా ఒక్కొక్క కుటుంబంలో ఒక ఇంటికి వెళ్ళి చూస్తే లక్షలాది రూపాయలు చేరిన సందర్భం ఉంది. ఆ లక్షలాది రూపాయలు చేరిన సందర్భంలో ఎక్కడ కూడా మంచాలు కానీ, మధ్యవర్తులు కానీ లేకుండా ఇచ్చిన సందర్భం ఉంది కదా, ఇది చాలా గొప్పది, ఆదర్శనీయమైంది. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనన్న మళ్ళీ సీఎం అవుతారు, ఖచ్చితంగా
ఆయన వస్తారు, ఆయన కావాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో ఈ పార్టీలో జరిగింది ఏమిటంటే, ఇది ప్రజలకు సంబంధించిన పార్టీ, ఏ ఒక్కటి నాయకు ఏమొచ్చింది అనేది కాదు. మనం ఏమి ఇవ్వగలిగామనే దాని మీద అర్థం చేసుకుంటే వాళ్ళకుండే గౌరవము, ఈ పార్టీలో ఉన్న సభ్యుడిగా, ఈ వైఎస్ఆర్ కుటుంబంలో సభ్యుడిగా గౌరవం ఎంతో పెరుగుతుంది. ఎక్కడైనా నుండి ఇంకేదైనా ఇబ్బందులు ఉంటే, నేను ఇందాక చెప్పినట్టుగా వైఎస్ఆర్ కుటుంబం కాబట్టి కుటుంబంలో సహజం అక్కడక్కడ మనస్పర్తలు విభేదాలు ఉంటాయి, అవి డెఫినెట్గా సర్దుబాటు అవుతాయి. మా పరిధిలో మేము ఏమున్నాయో అవి మేము చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం.